వెల్కమ్ బ్యాక్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్. నేను అనిత. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ అప్లోడ్ చేసి. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోయాను. ఇవాళ నుంచి డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఈరోజు నేను లిప్స్ కోసం టిప్స్ చెప్పబోతున్నానండి. లిప్స్ మీద బ్లాక్నెస్ని రిమూవ్ చేసుకోవడానికి టిప్స్ అనమాట. చాలా బాగా పనిచేస్తాయి ఇవి. ఓకేనా? ఇప్పుడు వీడియో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేయండి. అలా చేయడం వల్ల ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్గా మీ వరకు వచ్చేస్తాయి. ఓకే, అసలు మనకి లిప్స్ ఎందుకు బ్లాక్గా అవుతాయి అంటే, మనకి ఎక్కువగా ఎండలో తిరుగుతూ ఉంటాం కదా, దానివల్ల ఆ ఎండ దెబ్బ వల్ల మనకి పెదాలు అనేవి నల్లగా అయిపోతాయి అన్నమాట, సన్ ట్యాన్ పడి. చాలామంది బయటకు వెళ్ళినప్పుడు చాలా తక్కువ మందే లిప్ బామ్ అనేది పెదాలకు అప్లై చేసుకుంటారు. కానీ కంపల్సరీ మనం లిప్ బామే కానీ, వ్యాజ్లేనే కానీ, లేకపోతే నెయ్యే కానీ, ఏదైనా ఏదో ఒకటి మనం పెదాలకు అప్లై చేసుకున్న తర్వాతే మనం బయటికి ఎండలోకి అయితే వెళ్ళాలండి. ఖచ్చితంగా ఎండ దెబ్బ మన శరీరానికి ఎంతైతే బ్యాడ్, అలాగే పెదాలకు కూడా అంతే బ్యాడ్ అనమాట, అది చెడు చేస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, సరిపడినంత మంచి నీళ్ళు తాగకపోయినా కూడా మన లిప్స్ అనేవి నల్లగా అయిపోతాయి. అలాగే మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకి మన పెదాలు అనేవి నల్లగా అయిపోతాయి. ఇంకొకటి ఏంటంటే, పెదాలు ఎప్పుడు కొరుకుతూ ఉంటారు చాలామంది. అలా కొరకడం వల్ల కూడా మనకి పెదాలు అనేవి నల్లగా అయిపోతాయి. మనకి పెదాల పైన ఉన్న బ్లాక్నెస్ని రిమూవ్ చేసుకోవడానికి మనం స్క్రబ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ స్క్రబ్ కోసం కొంచెమంత పంచదార అవసరం అవుతుందండి. ఒక స్పూన్ పంచదార వేసుకోండి, అలాగే కొంచెమంత తేనె, హాఫ్ టీ స్పూన్ తేనె వేసుకోండి, అలాగే కొంచెం నిమ్మరసం వేసుకోండి. వేసుకుని మూడింటిని బాగా మిక్స్ చేసుకోండి. మూడు బాగా కలిసిన తర్వాత మన ఈ రెండు వేళ్ళు ఉంటాయి కదండి, రెండు వేళ్లతోటి తీసుకుని మన లిప్స్ అన్ని బాగా స్క్రబ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇట్లా ఒక 3 మినిట్స్ మీరు ఇలా స్క్రబ్బింగ్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది ఖచ్చితంగానండి. పైన ఉన్న డెత్ స్కిన్ సెల్స్ మొత్తం రిమూవ్ అయిపోతాయండి. ఇంట్లో మనం పంచదార వేసాము, అలాగే నిమ్మరసం వేసాము, ఇంకా తేనె. ఈ పంచదార వల్ల ఇది స్క్రబ్ లాగా పనిచేస్తుంది. అలాగే నిమ్మరసం మన పెదాల పైన ఉన్న ట్యాన్ రిమూవ్ చేస్తుంది. అలాగే తేనె మనకి మాయిశ్చరైజర్గా ఉంటుందండి మన లిప్స్కి. ఈ మూడు కూడా పర్ఫెక్ట్గా మన లిప్స్ని బ్లాక్నెస్ రిమూవ్ చేయడానికి బాగా పనిచేస్తాయి. మీరు ఖచ్చితంగా 3 నిమిషాలు అయితే ఇలా స్క్రబ్బింగ్ చేయాల్సి ఉంటుందండి. 3 నిమిషాలు పైన చేసినా పర్లేదు, కానీ అంతకన్నా తక్కువ అయితే చేయొద్దు. ఓకేనా? ఇలా స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోండి. నేను చేసుకుని నీట్గా వాష్ చేసుకుని ఒక మెత్తని క్లాత్తో తుడిచేసుకోండి. ఇలా తుడుచుకున్న తర్వాత కొంచెమంత నెయ్యి తీసుకోండి. చూడండి, నెయ్యి ఇలా గడ్డలా ఉన్న నెయ్యి తీసుకుని లిప్స్కి అప్లై చేసుకోండి. మీరు ఈ స్క్రబ్బింగ్ని నైట్ టైం చేయండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా మంచి రిజల్ట్ అండి. ఇలా స్క్రబ్ చేసిన తర్వాత ఈ నెయ్యి రాసుకోవడం వల్ల మీ పెదాలు అనేవి మృదువుగా మారుతాయండి. ఓకేనా? కంపల్సరీ డైలీ నైట్ టైం 7 డేస్ ఖచ్చితంగా చేయండి. బాగా బ్లాక్గా పెదాలు ఉంటే కనుక మీకు ఖచ్చితంగా నలుపునెస్ పోతుంది, మొత్తం తగ్గిపోయి మీ పెదాలు అనేవి మంచిగా మంచి కలర్లోకి వస్తాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే, మీ పెదాలు కలర్ మారాలి అనుకుంటే కనుక తులసి ఆకు ఉంటుంది తెలుసు కదండి, తులసి. ఈ తులసి ఆకుల రసాన్ని తీసుకుని లిప్స్కి అప్లై చేసుకుంటే కనుక మీ పెదాల కలర్ చేంజ్ అవుతుందండి, పింక్ కలర్లోకి చేంజ్ అవుతాయి అన్నమాట. ఇది మీరు కంటిన్యూస్గా డైలీ చేస్తూ ఉంటే మీకు రిజల్ట్ తెలుస్తుంది అన్నమాట. మీరు రసం తీసుకున్నా పర్వాలేదు, లేకపోతే ఇలా ఆకు ఇలా నలుపుకునైనా లిప్స్కి అప్లై చేసుకోండి. మీకు వీలైనప్పుడల్లా డేలో 2 టైమ్స్ అట్లా అప్లై చేసుకోండి. తులసి ఆకు, అలాగే ఇంకొకటి ఏంటంటే మీర, కొత్తిమీర ఒకటి. దీని ఆకుల రసాన్ని కూడా, కొత్తిమీర ఆకుల రసాన్ని కూడా మన లిప్స్కి అప్లై చేసుకుంటే కనుక మన లిప్స్ అనేవి పింక్ కలర్లోకి మారుతాయండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే బాగుంటుంది. రెండింటి వల్ల ట్రై చేయండి. ఓకేనా? నేను చెప్పిన ఈ 2 టిప్స్ మీరు ట్రై చేస్తే, షుగర్ స్క్రబ్ చేసుకుని మీరు నెయ్యి అప్లై చేసుకున్నారంటే మీకు బ్లాక్నెస్ అంతా రిమూవ్ అయిపోతుంది, అలాగే పెదాలు అనేవి మృదువుగా ఉంటాయి. ఓకేనా? ఈ 2 టిప్స్ ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.